వెల్కమ్ టు దేశీప్లాజా వ్యూస్ అండ్ మాస్తీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో రాశి ఖన్నా నివేద థామస్ హీరో హీరోయిన్స్గా తెరకెక్కిన జై లవకుశ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఒక్క కిక్ టు మినహాయించి ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ తనే హీరోగా చిత్రాలన్నీ నిర్మించేవాడు. మొట్టమొదటిసారి తన తమ్ముడిని హీరోగా పెట్టి అది కూడా త్రిపాత్రాభినయంతో నిర్మించిన చిత్రం ఇది. పవర్తో పర్వాలేదనిపించిన సర్దార్ గబ్బర్ సింగ్తో నిరాశ చెందిన బాబీ ఈసారి ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. అలాగే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో కూడా తన విజయ పరంపరని కొనసాగించాలనుకుంటున్నారు. మరి ఇన్ని అంచనాలతో విడుదలైన జై లవకుశ చిత్రం ప్రేక్షకులను మెప్పించగలదా లేదా అనేది మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే ఇది జై, లవ, కుశ అనే ముగ్గురు అన్నదమ్ముల కథ. వాళ్ళ మేనమామ ఆ ముగ్గురి అన్నదమ్ములతో స్టేజ్ డ్రామాలు అవి చేయిస్తూ ఉంటాడు. పెద్దవాడైన జై స్వతహాగా నత్తివాడవటం వలన మంచి క్యారెక్టర్స్కి పనికిరాడని అందరూ అవమానిస్తూ ఉంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక జై కోపంతో మరియు బాధతో రగిలిపోతూ ఉంటాడు. సడన్గా ఒక అగ్ని ప్రమాదం జరిగి ఆ ముగ్గురు అన్నదమ్ములు చిన్నతనంలోనే విడిపోతారు. కట్ చేస్తే వాళ్ళు పెద్దయ్యి జై ఒక కిరాతకుడిగా, లవ ఒక జులాయిగా, కుశ ఒక బ్యాంక్ మేనేజర్గా తయారవుతారు. కోపంతో రగిలిపోతున్న జై లవకుశల మీద పగ సాధించాడా లేదా ముగ్గురు అన్నదమ్ములు ప్రేమ ఆప్యాయతలు అనే సెంటిమెంట్స్తో దగ్గరయ్యారా అనేది మిగిలిన కథ. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ చిత్రానికి హైలైట్ అయిన జై క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్లో ఎన్టీఆర్ చూపించిన నటన, రఫ్ వాయిస్తో పలికించిన డైలాగ్స్ అద్భుతం అనే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో చూపించిన వేరియేషన్స్, పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్లో లవకుశలు చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఎంత ప్రేమగా ఉండేవాడు అని తలుచుకునేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. ఆ సన్నివేశం అలాగే ఆ బిట్ సాంగ్ మంచి ఎమోషన్స్ని పండిస్తాయి. ప్రీ క్లైమాక్స్లో ముగ్గురు అన్నదమ్ములు కలిసి రామాయణంలోని పాత్రలతో డ్రామాని పర్ఫామ్ చేస్తారు. అక్కడ జై నటన మరియు అన్నదమ్ముల మధ్య జరిగే సెంటిమెంటల్ సీన్స్ని దర్శకుడు బాబీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే కథ పర్వాలేదనిపించిన స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇంకొంచెం పకడ్బందీగా చేస్తే ప్రేక్షకులని ఇంకా బాగా మెప్పించగలిగేదేమో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ అద్భుతంగా ఉన్నా మూవీ మొత్తం అదే పేస్లో ఉండదు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు పర్వాలేదనిపిస్తాయి కానీ మళ్ళీ మళ్ళీ వినే అంత గొప్పగా ఏమీ ఉండవు. ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా రొటీన్గా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. సాంగ్స్ ఇంకొంచెం బాగా చిత్రీకరిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఎన్టీఆర్ మినహా మిగిలిన వారికి పెద్దగా నటించే పరిధి కనిపించదు. కానీ రాశి ఖన్నా, నివేద థామస్, పోసాని, బ్రహ్మాజీ, ప్రవీణ్, ప్రియదర్శి మరియు సాయి కుమార్లు అందరూ వారి పాత్రకు తగ్గ పరిధిలో బాగా నటించారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే అసలు త్రిపాత్రాభినయంతో కథని రాయటం అనేది చాలా కష్టమైన పని. అలాంటి కథని ప్రేక్షకుడు మెప్పించేలా తీయటం అనేది ఇంకా సాహసంతో కూడిన పని. అలాంటి కథని తెరకెక్కించడంలో దర్శకుడు కొంతవరకు విజయాన్ని సాధించాడనే చెప్పాలి. సో దేశీప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. వన్ లాస్ట్ వర్డ్ ఈజ్ ఇట్స్ వన్ మ్యాన్ షో ఆఫ్ ఎన్టీఆర్ విత్ 3 డిఫరెంట్ వేరియేషన్స్. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.